గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డు విజయపురి కాలనీలో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిర్వహించారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి అమానుష్యం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపికి అపూర్వ ప్రజాదరణ వస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వెంట లక్షలాది మంది ప్రజలు కదులుతూ ఉన్నారు. మరొకసారి సీఎం ను చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగటం అత్యంత దురదృష్టకరమని అన్నారు. డౌన్ డౌన్ చంద్రబాబు జగన్ గారిపై జరిగిన దాడిని ఖండించాలి. జగన్ గారిపై జరిగిన దాడిని ఖండించాలి. డౌన్ డౌన్ చంద్రబాబు ఖండించాలి. నశించాలి. నిన్న మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని అత్యంత హేయంగా దీనిపై ప్రకటిస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం అనేది చాలా మంచి పరిణామం కాదు. ఎవరైనా రాజకీయాల్లో ఎవరైనా సరే ఎవరికైనా సరే పెరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈరోజు మాకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ అనేది ఎంతో విపరీతంగా పెరిగింది. ఆయన బస్సు యాత్ర చేస్తున్న క్రమంలో అటువైపు నుంచి పల్నా నుంచి అటు నుంచి మొత్తం అంతా వస్తున్న కొద్దీ ఎంత రోజు రోజుకి ఆయన పైన ఆదరణ పెరుగుతుంది, జనాదరణ పెరుగుతూ ఉంది. అలాగే ఆయన యొక్క ఆదరణ చూసి ఈ యొక్క టీడీపీ వాళ్ళు కూడాను టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, లేదనుకుంటే ఇక ఏదన్నా డబ్బు కోసం తీసుకొని వచ్చినటువంటి గుండాలైనా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడాను నిన్న జరిగినటువంటి ఆయన పేరు చేసిన దాడి చాలా దారుణాతి దారంగా మేము పరిగణిస్తున్నాము. అది నేను దాడి అనడానికి లేదు, ఆయనపై చేసినటువంటి హత్య కుట్రగానే భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన తల్లి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల ఇంద్రకీలాద్రి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించుకునే ప్రత్యేక పుష్పార్చనలో భాగంగా 7వ రోజున ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా ఎర్రతామర పుష్పములు, ఎర్ర గన్నేరు మరియు సన్నజాజులతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో కేఎస్ రామారావు దంపతులు, వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఈ ప్రత్యేక పుష్పార్చన సేవలో పాల్గొని విశేషంగా తిలకించారు. కళగద్దుకోండి. జగదంబ విశ్వమాతకు బోలో శంకరకు భగవాన్ కి.
మంత్రపుష్పం కాత్యాయనాది విఘ్నేకంజ కుమారు ధీమహి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, సీఎం జగన్ పై ప్రజలంతా ఆదరాభిమానాలు చూపుతున్నారని, చంద్రబాబు మొదటి నుంచి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, బోండా ఉమ ఒక గూండా, ఒక భూ కబ్జా దారుడని తెలిపారు. మొన్న జరిగిన దాడిలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయని, ఇది ఒక టార్గెట్ గా జరిగిందని తెలిపారు. మళ్ళీ ఓడిపోతామనే భయంతో టీడీపీ భయపడుతుందని తెలిపారు. చంద్రబాబు, లోకేష్, బోండా ఉమాపై మాకు అనుమానం ఉందని, ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్దామని, లోతైన విచారణ జరగాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బోండా ఉమా బ్యాచ్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, మా కుటుంబం ఎవరిని హామీ చేయదని, అధికారంలో లేకుండానే టీడీపీ బరితెగిస్తుందని, చంద్రబాబు బోండా ఉమా తత్తులుగా దాడులు చేపించారని, రాజకీయంగా ఏమైనా ఉంటే రాజకీయంగా చేయాలి, అంతేకాని దాడులు చేయటం ఏంటి అని మండిపడ్డారు. ఈ సమావేశంలో వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా కుట్ర కూడా ఉందాగం దీని మీద. నేను కూడా బస్సు మీద ఉన్నాను. ఒక స్ప్లిట్ సెకండ్ లో నాకు కూడా ఏదో ఒక సౌండ్ వచ్చింది టప్మని. తర్వాత చూస్తే ముఖ్యమంత్రి గారు ఇట్లా చేయిబెట్టుకుని కిందకు ఇదవుతున్నాను చూశాను. అర్థం కాలే ముందు ఏంటనే, కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి, లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఎవరో దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయం ఉన్నాయి. మా అనుమానాలన్నీ కూడా మరి మీకు ఇప్పుడే వ్యక్తపరిచాను. మా అనుమానాలన్నీ చంద్రబాబు మీద, లోకేష్ మీద, అట్లాగే అక్కడ అభ్యర్థి బొండా మీద మా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసింది, మేము కూడా చేస్తాం ఢిల్లీలో. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది నిన్న ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ చరిత్రలోనే చాలా అద్భుతంగా, అపూర్వంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సు యాత్ర ఏ విధంగా నడిచిందో మనందరికీ కూడా తెలుసు. దాదాపుగా వర్షం ఒక అరగంట సేపు పడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగరంలో ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కానీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కానీ లక్షల మంది జనాభాంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆహ్వానించిన సంగతి మనందరం కూడా చూసాం. అది చూసుకొని, అది చూసి తట్టుకోలేక చంద్రబాబు ఒక పక్క, అతని యొక్క అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోండోమా కానీ, మీరు చేసిన చూసిన సంగతి జరిగిన సంగతి మీరు గమనించారంతా కూడా, చాలా విజయోత్సవంగా బ్రహ్మాండంగా ర్యాలీ ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన పథకం ఇది. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడడం జరిగింది. ఆయనకి భద్రత పెంచాలి ముఖ్యమంత్రి గారికి. ఈ చర్యలు చేసేవాళ్ళ మీద, దాడులు చేసేవాళ్ళ మీద పోలీస్ డీజీపీకి కానీ, కమిషనర్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయాలి. అలా కాకుండా మా అందరినీ కూడా, ముఖ్యమంత్రి గారిని ఈ దెబ్బతగిలితే నాకు కానీ కాకు ఈ విధంగా మాట్లాడడం
ఏమవుతుందని మా కుటుంబాలు ఏమనుకుంటే చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? ఇక ఈ విధంగా దెబ్బలు తగిలితే, ఈ విధంగా కళ్ళు, ఈ విధంగా దెబ్బలు తగిలితే వైసీపీతోనే ఎస్టీలకు సముచిత స్థానం కలిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో నియోజకవర్గ ఎస్టీలే ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి పదంలో పైలింపచేసేందుకు అంబేద్కర్ చూపిన మార్గాన్ని అక్షరాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన ద్వారా నిజం చేశారని చెప్పారు. ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి వారికి గుర్తింపు ఇచ్చారని అన్నారు. దీన్ని గమనించి సమర్థులకే పట్టం కట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెక్రటరీ బద్దు నాయకు, మాజీ కేడిసిసి బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్న, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ, మహిళా నాయకులు దారవతు శ్యామల, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లాహోరి బాలమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు. అటువంటి మనస్తత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు. కాబట్టి మీ ఎస్టీలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా చెప్పండి, ఎవరు మేలు చేస్తున్నాడు అని కూడా ఆలోచించండి. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రిజర్వేషన్ మంత్రిని కొనసాగించారు, రాజీవ్ గాంధీ కొనసాగించాడు, మళ్ళీ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి కొనసాగించారు, ముఖ్యమంత్రిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగించాడో రాజశేఖర రెడ్డి గారు కూడా ఎస్టీల పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పదడుగులు ముందుకు వేసి ఇంకా అనేక రకాల సేవలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మీరు ఉన్న తప్పకుండా మీరందరూ కూడా మీకు పరిచయం ఉన్న ప్రతి పిల్లలకి, మీ కుటుంబాలకి, మీ బంధువులకి, మీ పక్కటి వాళ్ళకి, మీ ప్రజల వాళ్ళకి కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారే మనకి మంచి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, చదువులు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తప్పకుండా మీరందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని ఆదరించాలి. గత శనివారం రాత్రి విజయవాడలో మేము సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాదరణ పొందిన జగన్ పై ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. జగన్ మరొకసారి ముఖ్యమంత్రి కావటాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను దంపతులు, నెట్క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్, ఇంటూరి చిన్న, నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పై వచ్చే ప్రయత్నాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పై వచ్చే ప్రయత్నాన్ని చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 డివిజన్ లో భాగంగా నాగేంద్ర స్వామి ఆలయంలో సుజనా చౌదరి దర్శనం చేసుకుని ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడారు. ఈరోజు ఏ డివిజన్ లో తిరిగినా నాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజలని కానీ డివిజన్ లో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు చెప్పే సమస్యలు విని ఇదే నా 45 డివిజన్ ఎలాగైనా ముందుకు తీసుకువెళ్లాలని, దాని మీద ఉంటానని తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య మీద దృష్టి పెడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, నాగుల్ మీర, బేగు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ బ్రా
మా ఇడి తిరిగమ్మా కూర్చోండి సరి అది అది కొట్టు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పేరాల చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ, బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ కు సైతం లాభదాయకంగా ఉందని, 80 కోట్ల ప్రజలకు ఫ్రీ ఉచితంగా బియ్యం ఇస్తున్నట్లు, పేదలకు సొంతింటి కల బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కుల వృత్తుల రైతులకు, ఇలా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, వైసీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు సృష్టించిందని, దొంగ ఓట్ల ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రిస్టియన్, ముస్లిం ఎలా అన్ని వర్గాల ప్రజలని బీజేపీ ఆదరిస్తుందని తెలిపారు. ముస్లిం క్రిస్టియన్లకు మేలు బీజేపీ వ్యతిరేకం కాదని, కేవలం వైసీపీ అబద్ధ ప్రచారం మాత్రమేనని, ముస్లిం క్రిస్టియన్ వర్గాలు సైతం బీజేపీ కూటమి అభ్యర్థులకు బాస్టిగా నిలవాలని తెలిపారు. ఢిల్లీలో, ఆ తర్వాత అమరావతిలో, రెండు స్థలాల్లో కూడా, రెండు ప్లేసెస్లో కూడా ఒకటే ప్రభుత్వం కనుక ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ వలన తప్పకుండా అనేక రకాల ఉపయోగాలు ఉండడానికి అవకాశం వచ్చింది. భారతదేశ సమగ్రాభివృద్ధి కోసం, వికసిత ఆంధ్ర, వికసిత భారత్ కోసం, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడితే, చాలా రకాల విషయాల్లో మనం తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ లాభం పొందవచ్చు. ముఖ్యంగా మరోసారి అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏర్పడితే, దాదాపు 80 కోట్ల మంది ప్రజల కోసం రాబోయే 5 సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్, ఉచిత పంపిణీ పథకం కంటిన్యూ చేయాలని చెప్పి బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్లాది పేద కుటుంబాలకు ఈ ఫ్రీ రేషన్ కూడా దీని కారణంగా అందుతుంది. 3 కోట్ల మందికి మన పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించిస్తామని చెప్పి బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సహకరిస్తే, 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఏదైతే లాస్ట్ ఇయర్ అయిపోయినాయో, అప్పటికే సొంత ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పేద ఇల్లు ఇవ్వాలని చెప్పి మోడీ గారి యొక్క నిర్ణయం ఉండింది. కాబట్టి ఇప్పటికీ చాలామందికి ఆంధ్రప్రదేశ్లో ఈ సొంత ఇల్లు రాలేదు. వాళ్ళందరికీ కూడా 100% సొంత ఇళ్ళని ఇవ్వడం అనేది, అది బీజేపీతో సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా ఆలోచించాల్సి అని చెప్పి నేను కోరుతున్నా. ముఖ్యంగా పేద ప్రజలు, బలహీన వర్గాలు కోసము ముద్రా యోజన కింద ఏదైతే 10 లాక్స్ వరకు అప్పర్ లిమిట్తో ఏదైతే యోజనలు ఉన్నాయో, వాటిని 20 లక్షల కోసము కేంద్ర మనం బీజేపీ పెంచింది. బీజేపీ కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు బీజేపీ భూషించుపెట్టి, బీజేపీ మతతత్వం, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం, బీజేపీ క్రిస్టియన్లకు వ్యతిరేకం, ఇటువంటి మాటలు వినొద్దని చెప్పి మేము కోరుతున్నాం. ముస్లింస్లో, మైనార్టీస్లలో, క్రిస్టియన్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. సరే, మేమంటే ఇక్కడ అధికారంలో లేవు అయితే మరి పేదరికం పెట్టుకుంటుంది? మరి ఇంతకాలం ఇవే పార్టీలు కదా రాజ్యాధికారం వెళ్ళినాయి, మరి ఆ పేదరికానికి కారణమేంది? వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మతంకు, కులంకు, ప్రాంతీయ భేదాలకు, లింగ భేదానికి ఎటువంటి వారికి సంబంధం లేకుండా సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో, అది టాయిలెట్స్ అయినా, అది పేదలకు ఇండ్లైనా, గ్రామానికి రోడ్డు అయినా, కరెంటు లేని గ్రామానికి కరెంట్ అయినా,
ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని నెట్ క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సోమవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల పేదలందరికీ సంక్షేమాన్ని అందించడంతో ప్రజల్లో సీఎం జగన్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు భౌతిక దాడులు చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కనకపూడి భాస్కర్ రావు, జేఏసీ నాయకులు కన్నమల శామ్యూల్, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి, బీసీ నాయకులు చేని రాంబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో ఓడించడం సాధ్యపడదని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, ఒక దుష్టమైనటువంటి ఆలోచనతో ఎట్టి పరిస్థితులకి గెలవలేమని సిద్ధమై ఆయన్ని భౌతికంగా లేకుండా చేయడం ద్వారానే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేనలు మనుగడ సాగించవచ్చు అనేటువంటి ఒక నీతి మాల్యమైనటువంటి ఆలోచనతోనే ఈ యొక్క హత్యా ప్రయత్నం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పేదలే కాకుండా అగ్రమన్న సమాజంలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రోజున న్యాయం జరిగేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దుష్ట ఆలోచన, ఈ దుర్మార్గపు ఆలోచనల్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా దీని మీద వెంటనే విచారణ చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కేంద్రం కూడా దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఈ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసిన కార్యాలయ సిబ్బంది, ఈరోజు మజ్జిగ పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు మరియు చిలుకూరు బిగ్స్ కంపెనీ వారి సహకారంతో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు మహేష్, ఆర్ఐ గోపి, సీనియర్ అసిస్టెంట్ విఆర్ఓ వెంకటేశ్వరరావు, మండల విలేజ్ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. నీవన్నీ ఇదే నా పన్నావి. మర్చిపోయిన చివరు ఉన్నారా వాళ్ళు.